విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండల కేంద్రంలో ఎరుకమ్మ పేరంటలు కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ భూహక్కుల పథకంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు అందచేయుటాకుగాను ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగనన్న సంపూర్ణ భూహక్కు పథకంలో భాగంగా ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో 333 ఎకరాలకు 652 మందికి శాశ్వత భూహక్కు పట్టాలను మరియు వేపాడ మండలం కొండ గంగుపూడి 233 ఎకరాలు భూమిని 150 మందికి దీపట్టాలను అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో రైతులకు శాశ్వత భూహక్కు పట్టాలను రైతులకు అందజేయాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు 5 మండలాల రైతులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేసి 14 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది ప్రజలను కలుసుకుని ప్రతి ఒక్కరి అవసరాలని అర్థం చేసుకుని ఈ 4.5 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉండటం ఏంటో చేసి చూపించిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నారు. రాములమ్మ సుమారుగా 600 ఎకరాలు భూమి ఈరోజు పేదలకు ఇవ్వటం జరిగింది. అందులో 336 ఎకరాలు 20 సంవత్సరాలకు పైబడి డీపట్టా భూముల్లో సాగు చేసుకుంటూ శాశ్వత భూహక్కు లేకుండా ఉన్నవారికి ఈరోజు 652 ఫ్రీహోల్డ్ పట్టాలు, అదేవిధంగా 233 ఎకరాలకి వ్యాపార మండలంలో కొండ గంగుపూడి అనే పంచాయతీలో వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ఎస్టీస్ అందరూ కూడా వారికి మేము గడప గడపలో హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ హామీ మేరకు ఇప్పుడు 152 కుటుంబాలకి 233 ఎకరాలు డీపట్టాలు అందించడం జరిగింది. అయితే సుమారుగా 600 ఎకరాలు ఈరోజు శృంగవరపు కోటలో భూమి ఇస్తే, ఆ 600 ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పేదోళ్ళ కాదని చూశారు తప్పితే ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి లంచం కానీ ఏ రకమైన రికమెండేషన్ లేకుండా కానీ ఈరోజు ఇంత భూమి ఇవ్వటం జరిగిందంటే ఇది ఒక అద్భుతం. భారతదేశ వ్యవస్థలో అవినీతి రైతు పరిపాలన అందించడం అని చెప్పడం సులభం కానీ అది అమలు చేయటం అనేది ఎంత కష్టం అందరికీ తెలుసు. ఈరోజు 245,000 కోట్ల రూపాయలు పైసా లంచం లేకుండా డీబీటీ ద్వారా ఏ విధంగా అయితే పేదలకు అందజేశారో అదేవిధంగా భూములు కూడా